హాయ్ హెలోవేర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ దిస్ ఇస్ తారక్ వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనాలిసిస్ పవర్డ్ బై మై డాక్టర్ పెండి లిఫ్ట్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్సీ ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే ఎగ్జైటింగ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం అదే డీసీ వర్సెస్ కేకేఆర్ డీసీ అనుకోకుండా ఫామ్లోకి వస్తే కేకేఆర్ మాత్రం ఊహించిన ఫామ్తోనే దూసుకుపోతుంది మరి వీళ్ళిద్దరిలో ఈరోజు పైచే ఎవరిదవుతుందో ఇలాంటి విషయాలు మనతో డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనేది సందీప్ గారు ఉన్నారు అయితే మాత్రం హలో సందీప్ గారు ఐపీఎల్ చాలా బాగున్నాయండి ఐపీఎల్ చూస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా ఊహించిన దానికన్నా చాలా ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది ఈసారి అంటే ఎప్పుడు ఏంటంటే ఒక సెకండ్ ఆఫ్ ద ఐపీఎల్ చాలా ఎగ్జైటింగ్ ఉండేది అంటే గెలుస్తున్నారు అనుకున్న మ్యాచ్ ఓడిపోవడం కానీ ఇలాంటి బట్ ఈసారి మాత్రం ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది కదా సో మరి ఈరోజు చూసుకుంటే కనుక డీసీ వర్సెస్ కేకేఆర్ అసలు డీసీ నిన్న మొన్న వరకు అసలు కనీసం ఈసారి కూడా పాయింట్స్ టేబుల్లోని లిస్ట్లోనే ఉంటుందా ఒక పాయింట్ అన్న ఎక్కువ కొద్ది అనుకున్నాం కానీ బట్ సిఎస్కేపై వాళ్ళు సాధించిన విని చూస్తే వాళ్ళు ప్లేఆఫ్స్కి వెళ్ళినా ఆశ్చర్యపోలేదు అంటే అలాంటి ఆట కనబరిస్తే అనిపిస్తుంది ఒక పక్కన కేకేఆర్ చూసినా కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది మరి ఈ రెండు మ్యాచ్ల్లో ఈ ఆడ ఈ రెండు టీమ్స్ ఆడబోతున్న ఈరోజు మ్యాచ్లో ఎవరిది పై చేయి ఉండే అవకాశం ఉంది మీ అనాలిసిస్ ప్రకారం డీసీ సిఎస్కేతో ఆడిన విధానం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తారా అనేది పెద్ద ప్రశ్న అంటే అదొక నియర్ పర్ఫెక్ట్ గేమ్ వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రతిసారి మీకు పర్ఫెక్ట్ గేమ్ అనేది ఉండదు ఏదో ఏదోగా చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఆ లోపాల వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది డిపెండ్స్ ఆన్ గేమ్ టు గేమ్ వాళ్ళు సిఎస్కేతో ఆడిన విధంగానే ఆడారంటే అంటే పంత్ బాగా ఆడడం ముందు వార్నర్ బాగా ఆడడం షా బాగా ఆడడం పటేల్ అంత మంచి క్యాచ్ పట్టుకోవడం డైరెక్ట్ మేము వెళ్ది ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ పవర్ ప్లే లో బాగా వేయడం తర్వాత మీ ముఖేష్ వచ్చి డెత్ ఓవర్స్ లో బాగా వేసేయడం ఇవన్నీ కుదరాలి ఇవన్నీ కుదరే ఢిల్లీ క్యాపిటల్స్ ఏమన్నా ఆపలేరు బట్ అగైన్ నా క్వశ్చన్ ఇస్ నియర్ పర్ఫెక్ట్ గేమ్ ఫ్రమ్ ఎవ్రీబడి వచ్చినప్పుడు ఎక్కడో ఒక లూజ్ ఎండ్ అనేది కనిపిస్తుంది సరే వాళ్ళకి నోకియా లూజ్ ఎండ్ లోనే ఉన్నాడు ధోని కొట్టాడు అంతకుముందు రియాన్ పరాగ్ కొట్టాడు కరెక్టే కాదనట్లు బట్ స్టిల్ ఇట్ ఇస్ స్టిల్ నియర్ పర్ఫెక్ట్ గేమ్ అవసరం నోకే కూడా బాగానే నేసాడు రెండు మూడు రోజులు శివం దుబే కేసినప్పుడు కేకేఆర్ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళకి ఇంకా మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు రసూల్ పుణ్యమాన్ గెలిచారు రసూల్ కొట్టుండకపోయింటే అసలు గేమ్ వచ్చేది కనుక సరే హర్షిత్ రాణా కూడా బాగా బౌలింగ్ చేశాడు హర్షిత్ రాణా రెండో మ్యాచ్ కూడా ఎస్పెషల్లీ లాస్ట్ సెకండ్ మ్యాచ్ లో కూడా బాగా బౌలింగ్ చేశాడు కాదనట్లేదు బట్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ అ రసూల్ షో సెకండ్ మ్యాచ్ లో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ సునీల్ నారాయణ షో సరే వెంకటేశయర్ బాగాడు సాల్ట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు అయ్యర్ లాస్ట్ లో ఫినిష్ అయిన తరపున కూడా మీకు ఇంపాక్ట్ పంచ్ అనేది ఇచ్చింది మాత్రం సునీల్ నారాయణ ఎంతమంది ఎన్ని రకాలుగా కాంట్రిబ్యూట్ చేసినా కూడా హెవీ వెయిట్లు ఎత్తింది మాత్రం వెస్ట్ ఇండియన్స్ కేకేఆర్ కి సో మళ్ళీ ఆ హెవీ వెయిట్స్ ఎత్తుతారా నైవేట్స్ అలాగే కంటిన్యూ చేస్తే వేరేగా ఉంటుంది మీరు మిగతా వాళ్ళందరూ ఎట్లా కాంట్రిబ్యూట్ చేస్తారు సో ఈ ఆస్పెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే యాక్చువల్గా ఇందా మీరు చెప్పారు అంటే ఒక ఆరు ఆరు సిక్స్ టు సెవెన్ ఫ్యాక్టర్స్ అనేవి కుదిరి సిఎస్కే మీద గెలిచారు దీన్ని బట్ ఒక ఫ్యాక్టర్ రెండు ఫ్యాక్టర్ అంటే లక్ బై కుదురుద్ది కానీ బట్ ఆరు ఫ్యాక్టర్ కుదరాలంటే వీళ్ళలో కసి అండ్ అట్ ఒక ఫామ్ అనేది కూడా ఉంటుంది ఎందుకంటే మనం రిషబ్ పంత్ కూడా చూస్తున్నాము ఫస్ట్ మ్యాచ్ రెండు మ్యాచ్ వదిలేస్తే ఈ మూడో మ్యాచ్ నుంచి ఏంటంటే షార్ట్ లో కూడా ప్రతి దాంట్లో ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది ఉందా యాక్చువల్గా సో మరి అంటే ఈ ఈ ఫ్యాక్టర్స్ అన్ని అవుట్ అయితే తప్ప వీళ్ళు పై విజయం సాధించలేరు అని డెఫినెట్లీ అండి డెఫినెట్లీ అందులో డౌట్ లేదు ఎందుకంటే రిషబ్ పంత్ అనే మనిషి బాగా ఎమోషనల్ బూస్ట్ ఏ టీం కన్నా ఐదు వందల రోజుల తర్వాత వచ్చి అంత యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత వచ్చి నుంచి సిక్స్లు కొట్టడం యార్కర్లు పడుతుండే వచ్చేతో సిక్స్లు కొట్టేసరికి ప్రతి ఒక్కరికి ఆ ఇన్స్పైరింగ్ ఇదన్నది ఫీలింగ్ అనేది వస్తుంది ఏం ఆడాడు రా ఇతని కోసం మనం మ్యాచ్ గెలిచి చూపించాలి అని చెప్పి ప్రతి ఒక్క బౌలర్ కూడా గట్టిగా తయారవుతారు సో అందుకే అవన్నీ కుదరాలి అండ్ ఢిల్లీ ఓవరాల్ మీరు టీం చూసుకుంటే కనుక అది ఎలా ఉంది అంటే కనుక ఈ ప్లేయర్ గెలిపించేస్తాడా అని చెప్పే విధంగా ఆ టీం లేదు అది ఒకసారి బ్యూటీ గుజరాత్ టైటన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదేం టీం అనుకుందా ట్రాఫీ కొట్టుకుని వెళ్ళిపోయారు సో అలా అందరూ కలిసి కిట్టుగా ఆడాలి ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ రిప్లికేట్ చేద్దాం ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి వైజాగ్ లో మ్యాచ్ వాళ్ళ వైజాగ్ లో ఆడే లాస్ట్ మ్యాచ్ ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ అరుణ్ జైట్లీ స్టేడియంకి వెళ్ళిపోతారు ఢిల్లీకి సో ఇక్కడ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్దాం బాగా ఆడాం డిఫీట్ అటు సీఎస్కే డిఫీట్ చేద్దాం డిఫీట్ చేద్దాం సిఎస్కే రెండు గెలిచి వచ్చారు మాతో ఓడిపోయారు కేకేఆర్ రెండు గెలిచి ఉన్నారు మాతో ఓడిపోతే బాగుంటుంది సో ఇలాంటి కొన్ని కొన్ని మ్యాథమెటికల్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అంటే అంటే అవి గేమ్ కి కరెక్ట్ గా వర్క్అౌట్ అవుతాయని చెప్పం కానీ బట్ ఎమోషనల్ గా అంటే ఒక

వెస్టిండీస్ అవుతున్నా అంటే వెస్ట్ ఇండీస్ వాళ్ళే అవుతున్నారు తక్కువ రేట్లకి కొనుక్కున్నా కూడా సో మరి ఏంటి స్టాక్ పరిస్థితికి అంతేనా లేదంటే అతనికి రిధం కుదరడానికి ఏమైనా టైం పడుతుందా మళ్ళీ ఒకవేళ బ్యాకప్ అయ్యి వస్తే కనుక అతను ఏమన్నా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఆస్ట్రేలియన్స్ ఎప్పుడు కూడా అండి ఈ ఫాస్ట్ బౌలర్స్ కూడా అంత పూర్తి స్థాయిలో ఐపీఎల్ మీద ఫోకస్ చేయాలండి బ్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ ఇచ్చారు కాబట్టి అతను కొంచెం చేయమని చెప్తున్నారు అతని దగ్గర నుంచి కూడా క్యాప్టెన్సీ ఎర్రలు కనిపించాయి వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక ఫ్లో ఉండాలి టీ ట్వంటీ అనేది బేసిక్లీ ఇట్ ఈస్ అబౌట్ మీరు ఒక ఉండడం ఎందుకంటే ఇదేదో టెస్ట్ మ్యాచ్ లాగా స్కిల్ సెట్స్ బయటకు చూపించేది కాదు ఇట్ ఇస్ మోర్ అబౌట్ రిధమ్ ఎందులో స్కిల్ ఉంది సిక్స్ కొట్టే స్కిల్ అవన్నీ స్కిల్స్ ఉన్నాయి బట్ ఇస్ మోర్ బేస్డ్ ఆట్ అవున్ రిధమ్ ఎందుకంటే పిచ్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనుకూలంగానే ఉంటుంది బ్యాటర్స్ సో మిత్ర ఆ రిధమ్ రావాలి లాస్ట్ మ్యాచ్ లో కూడా ఫుల్ టాస్ లేయడం ఆర్కర్ అట్లాంటివన్నీ మిస్ఫైర్ అవడం అనేది కనిపిస్తూ వచ్చి స్టోర్ వన్ వేసినప్పుడు అతన్ని కొట్టలేకపోయారు ఈ వికెట్ లో కొంచెం పేస్ ఉంది మీరు గమనించండి వైజాగ్ వికెట్ మీద కొంచెం పేస్ ఉంది సో డెఫినెట్లీ ఈ వికెట్ మీద అట్లీస్ట్ కొంచెం ఫస్ట్ ఓవర్లో వేసిన బాల్ స్వింగ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాడు అండ్ ఇటు వార్నర్ కూడా ఉన్నాడు షా కూడా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి షా కొంచెం దొరికే ప్రమాదాలు ఉంటాయి షా కానీ మార్ష్ కానీ దొరికే ప్రమాదాలు ఉంటాయి సో ఈ షుడ్ రిలీజ్ దిస్ ఆపర్చునిటీ అదే దొరికింది నాకు ఎట్టకేలక అతను వికెట్ తీలా రెండు మ్యాచ్ లో యాభై పరుగులు పైన అదే కదా అది పెద్ద సమస్య కదా ఎట్లీస్ట్ అంటే ఒక వికెట్ తీసుకున్నా కొంచెం బూస్ట్ అప్ కొంచెం కాన్ఫిడెన్స్ అన్న ఉండేది అతని మీద ఈ పిచ్ మీద అతను ఎంజాయ్ చేస్తాడు సార్ వైజాగ్ పిచ్ మీద మాత్రం అతను ఎంజాయ్ చేసే అవకాశాలు గట్టిగా ఉంటాయి అయితే కుల్దీప్ యాదవ్ డీసీకి లేకపోవడం అనేది ఒక పెద్ద లోట్ యాక్చువల్ గా చిన్న లోట్ కూడా కాదు చాలా పెద్ద లౌట్ ఎందుకంటే టాప్ క్లాస్ స్పిన్నర్ కాబట్టి ఇప్పుడు వల్డ్ క్రికెట్ లో చూసుకున్నా కూడా మరి సో అతను ఎండ వచ్చే అవకాశాలు ఉన్నాయా వస్తే గనక కేకేఆర్ ఎంత వరకు కష్టాలు ఫేస్ చేయాల్సి అంటారు అతని దగ్గర నుంచి ఒక కుల్దీప్ యాదవ్ లేని లోటు అనేది సిఎస్ కెమాస్టో కనిపిలా ఎందుకంటే ఉండింటే దూబి కొట్టేవాడు అని డౌట్ వచ్చి బట్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా పిచ్చింగ్ చేశారు ప్రతిసారి చేస్తారు అనుకోలేం అస్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్ విడి లోవర్స్ వికెట్లు కావాలి అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళ దగ్గర ఖలీలు ఉన్నాడు నోకియా ఉన్నాడు తర్వాత మీకు ముఖేష్ కూడా బాగా బౌలింగ్ చేశాడు వాళ్ళ దగ్గర నుంచి మిచల్ మార్ష్ బాగానే బౌలింగ్ చేస్తాడు సో దే వాంట్ స్పిన్నర్స్ ఎస్పెషల్లీ మీరు గట్టిగా ఆడేస్తున్న ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడు హయ్యర్ కూడా హయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు కానీ కుల్దీప్ యాదవ్ మంచి క్లాస్ స్పిన్నర్ వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు అక్కడ వాళ్ళందరూ వికెట్లు ఆ ఫోర్ ఓవర్స్ లో మిడిల్ ఓవర్స్ లో అతను వేసి వికెట్లు తీశాడంటే ఈవెన్ ఫాస్ట్ బోలర్స్ కొంచెం కుల్దీప్ యాదవ్ విల్ ప్రొవైడ్ దట్ బైట్ రాజస్థాన్ కగన్స్ ఎంత బాగా చేశాడు బోలింగ్ మనం చూసాం ఫస్ట్ గేమ్ లో ఎంత బాగా చేశాడు చూసాం పంజాబ్ సో అతను ఉండడం అనేది హెల్ప్ అవుతుంది నిగ్రిల్ అంటున్నారు సో హుల్ షుడ్ బి ఫైన్ అండి లేదు మూడు రోజులు నాలుగు రోజులు అవుతదా నిగుల అనేది అయినా కూడా ఇస్ నాట్ ఫైన్ అంటే గనక దెన్ అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా సీరియస్ ఐద ఆరు మినిట్స్ బట్ ఫిఫ్ట్ ఇస్ నిగల్ షుడ్ బిన్ యెస్ అయితే యాక్చువల్గా ఇటు చూసుకుంటే రింకు సింగ్ కూడా ఫామ్ లో ఉన్నాడు అంటే వీళ్ళు టాప్ అంటే ఎవరైతే రిలయబుల్ బ్యాట్స్మెన్ అని అనుకుంటున్నారో వాళ్ళ వరకు టాప్ ఆర్డర్ అనేది ఇప్పటి వరకు కేకేఆర్ కలిసి వస్తుంది కదా సో మరి వేళని కట్టడి చేస్తేనే కానీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే గనక లేదంటే పెద్ద స్కోర్ ని డిఫెండ్ చేసుకోవాలని కూడా కష్టం కదా డౌట్ సో మరి దానికి ఎలాంటి బౌలింగ్ ప్లాన్ తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే బౌలింగ్ ప్లాన్ అండి అహ్మద్ స్టార్టింగ్ లో బాగా బౌలింగ్ నరేన్ మళ్ళీ ఓపెనింగ్ వస్తాడు అంత విధ్వంసం సృష్టించాక ఖచ్చితంగా వస్తాడు సో రచిన్ రవీంద్ర ఏ విధంగా అయితే బౌలింగ్ చేశాడో అలాంటి కొంచెం బౌలింగ్ చేయాలి అతని ఆర్క్ లో అతని నుంచుంటాడు ఏ ఫుట్ వర్క్ ఉండదు నుంచొని పడతాడు సో కొంచెం రీచ్ అయ్యేలాగా చేస్తే వికెట్లు పడతాయి అలాంటి బౌలింగ్ ఒకటి వేయడం కేకేఆర్ కి సాల్ట్ రూపంలో ఒక మంచి ఎక్స్ప్లోజివ్ స్టార్టర్ ఉన్నాడు రెండు మ్యాచ్ లో మంచి స్టార్ట్లు ఇచ్చాడు అతని కట్టడి చేయాలి సో అతను ఇటువంటి సర్ఫేస్ మీద అతను కూడా ఎంజాయ్ చేస్తాడు బ్యాటింగ్ చేయడం. బయట వచ్చింది డిసి నుంచి కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా సరే బట్ అది ఈ సర్ఫేస్ బాల్ బయటకి రణ బాగా ఎంజాయ్ చేస్తాడు. సో హింట్ ఆఫ్ మూమెంట్ ఉందంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కానీ మూమెంట్ అసలు లేదు ఆ రోజున అంటే సాల్ట్ విరగబడతాడు. సో అది పెద్ద ఛాలెంజ్ వాలె. ఆ తర్వాత పెద్ద కాంట్రిబ్యూషన్స్ లేవు సరే వెంకయ్య ఆడాడు శ్రేయస్ శరడు పెట్టుకుంటే అది అప్పటికే మ్యాచ్ అయిపోయింది. సునిల్ నారాయణ వచ్చి 6 ఓవర్లలో 85 దా కొట్టిన తర్వాత ఏ ఉందక మ్యాచ్ కొట్టడానికి లేదు అక్కడ. సో ఒకవేళ తొందరగా వికెట్ పడిందంటే ఎట్లా ఉంటుంది అనే ఛాలెంజ్ కి ఆల్రెడీ మనం చూసాం ఎస్ఆర్హెచ్ కి అగేన్స్ ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ ఛాలెంజ్ అసలు రసీల్చ్చారాజు కొట్టేసాడు సింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చాడు వేరే విషయం సో ఆ ఇనిషియల్గా వికెట్ పడిందంటే అవు కేకేఆర్ పర్ఫార్మెన్స్ అనే దాని మీద వాళ్ళకి ఆన్సర్ లేదు మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు కూడా రచిన్ రవీంద్ర వికెట్ పడితే సిఎస్కే పరిస్థితి ఏంటనే దానికి ఆన్సర్ ఎలాగైతే అనుకున్నాం ఇక్కడ కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి సో దాన్ని ఎట్లా ఎక్స్ప్లైట్ చేస్తారో చూడాలి అయితే మీరు చెప్పిన దాంట్లో ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటేంటంటే డీసీ గెలిచిన తర్వాత వీళ్ళకి రెండు వస్తాయి ఒకటేంటంటే ఓకే మేము బాగా ఆడి గెలిచామని నార్మల్గా ఉంటే పర్వాలేదు ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతే ఒక రకంగా ఉంటుంది లేదు ఇప్పుడు అవతల కేకేఆర్ ఉంది కదా మళ్ళీ అని భయపడితే ఒక రకంగా ఉంటుంది సో ఈ వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండొచ్చు అంటే ఫస్ట్ బ్యాటింగ్ అంటే ఒక టాస్ గెలిస్తే ఏం తీసుకోవచ్చు వీళ్ళ స్ట్రాటజీ అప్రోచ్ ఎలా ఉంటుంది తీసుకుంటారండి కలిసి వచ్చింది కాబట్టి అదే పని చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తాం పెద్ద స్కోర్ కొట్టాలనుకుంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా హర్షిత్ రాణా బాగా చేస్తున్నాడు బౌలింగ్ సునీల్ బాగా వేస్తున్నాడు బౌలింగ్ తర్వాత వరుణ్ ఓకే ఒక రంగు సుయాష్ పెద్దగా బౌలింగ్ చేసిన లేదు స్టార్క్ బాగా పరుగులు ఇచ్చేస్తున్నాడు రసూల్ స్లోర్ బన్ చేస్తున్నాడు ఈ పిచ్ మీద స్లోవర్ బన్ చేస్తే కొడతారు ఈ పిచ్ మీద జాగ్రత్తగానే బౌలింగ్ అయ్యారు సో వాళ్ళు కొంచెం గట్టిగా బ్యాటింగ్ చేద్దామని అనుకుంటారు రన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీ కుల్దీప్ గాని అక్షర్ కానీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళు మనకి అటాక్ చేయడానికి వస్తారు కొంచెం వైడ్ వేద్దాం కొంచెం టాప్ ఎడ్జ్ లేదంటే స్లో స్టంప్ ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళ ప్లాన్ షుడ్ బి బ్యాటింగ్ ఫస్ట్ కేకేఆర్ ప్లాన్ ఇస్ బ్యాటింగ్ సెకండ్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎప్పుడు కూడా చేజింగ్ ఇష్టపడతారు వాళ్ళు వాళ్ళు ఏదో ఇది చేజింగ్ ఇష్టపడే బ్యాచ్ అది రసలు కూడా అలాగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు టాస్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ డిసే అవుద్ది మోస్ట్లీ అలాగే కనిపిస్తాం అలాగే కనిపిస్తాం అయితే ఈ ఈ మ్యాచ్ వచ్చే వరకు పిక్స్ అంటే ఎవరిని పిక్ చేసుకోవచ్చు షోర్ షార్ట్గా టీమ్ లో వాళ్ళని పిక్ చేసుకోవాలండి ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఆ రోజు టీమ్ లో ఉంటే అతను పిక్ చేసుకున్నాం లేదంటే హర్షిత్ రాణని పిక్ చేసుకోండి మంచి ఫామ్ లో ఉన్నాడు ఊపు మీద ఉన్నాడు ఎట్లా ఒకటి వికెట్ చేస్తాడు అసలుని పిక్ చేసుకోండి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఎక్కడో 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 చోట క్లిక్ అవుతాడు అలాగే డీసీ నుంచి తీసుకుంటే గనక రిషబ్ పందు పెట్టుకోండి కీపింగ్ చేస్తాడు ఒక క్యాచ్ పట్టినా ఒక స్టంప్ అవుట్ వచ్చినా పని అయిపోయింది బ్యాటింగ్ కూడా ఎటు తిరిగి చేస్తాడు అంతా వాళ్ళ బ్యాటర్స్ లో డేవిడ్ వార్నర్ ఓపెనర్ గా ఉన్నాడు కాబట్టి అతని పెట్టుకోవాలి ఫామ్ లో కూడా టచ్ వచ్చినట్టు కనపడుతున్నాడు అక్షర్ పటేల్ ఎందుకంటే అతను బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు మంచి ఫీల్డర్ అందులో వన్ ఆఫ్ ది బౌలర్స్ పెట్టుకోవాలి మీరు ముఖేష్ తో వెళ్ళబోతున్నారు ఖలీల్ తో వెళ్ళబోతున్నారు అనేది డిపెండ్స్ ఉంది సర్ఫేస్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఓవరాల్ గా చూసుకుంటే విన్నింగ్ ప్రాబిలిటీ అంటే ఇప్పుడు వరకు మ్యాచ్ బట్టి వీటిని బట్టి చూసుకుంటే కేకేఆర్ కి ఉంది కదా సో అంటే మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి చూస్తే కనుక ఆ పిచ్ మీద ఇప్పుడు ఆడబోతున్న దీనికి అంటే డిసి ఒక మ్యాచ్ గెలుస్తుంది కదా కేకేఆర్ రెండు మ్యాచ్లు గెలుసొనే కదా సో ఎవరికి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయండి ఎవరు బెటర్ గా బౌలింగ్ చేస్తే వాళ్ళు గెలుస్తారండి అండి అండ్ కేకేఆర్ బెటర్ గా బౌలింగ్ చేస్తనే అనుకోట్లా రెండు మ్యాచ్లలో కూడా సరే ఆర్సిబి గజగ దే డిడ్ వెల్ ఆ సర్ఫేస్ వాళ్ళకి హెల్ప్ చేసింది ఆ ఎస్ఆర్చ్ మ్యాచ్ మీద బాగానే రన్స్ ఇచ్చారు వాళ్ళు రన్స్ ఇవ్వలేదని చెప్పట్లేదు లాస్ట్ ఓవర్లే చేశాడు బాగా అతను సో ఆ వాళ్ళకన్నా వీళ్ళు బెటర్ గా బౌలింగ్ చేయొచ్చు అని ఆ ఫీలింగ్ అండ్ ఈ కాన్ఫిడెన్స్ క్యార్యారీ సైడ్ ఆ నియర్ పర్ఫెక్ట్ గేమ్ నుంచి ఎంత తగ్గుతారు వాళ్ళు అనేది ఇంపార్టెంట్ సో ప్రాబ్లీ ప్రాబ్లీ ఒక రెండు మూడు పర్సెంట్ కొంచెం ఢిల్లీకి ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్ నా ఫీలింగ్ అంతేస్ చాలా మంది ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా బట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళు గెలిస్తారు లేదా చూద్దాం